ఇంకో గృహాలను నిర్మించిన 8 లక్షలు సంబంధిత పేదలకు అందించాలని సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపువడం జరిగింది. అందులో భాగంగా తుళ్ళూరులో ఉన్నటువంటి టిట్కో గృహాలు లబ్ధిదారులకు పంచాలని సిపిఐ జేఏసి దళిత జేఏసి బీజేపీ అన్ని పార్టీల టీడీపీ అన్ని పార్టీల మద్దతుతో ఈరోజు కార్యక్రమాన్ని తలపెట్టాము. చాలా నిర్బంధంగా పోలీస్ ఇదేదో గృహాలన్నిటినీ కూడా మేము ఎక్కడికో ఎత్తుకుపోతామని పక్క రాష్ట్రాలకు మోసుకెళ్తామని రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ గురించి టిట్కో గృహాల వద్ద పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు పెట్టి ముళ్ళ కంచెలు వేసి అక్కడికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో 18 మాసాల పాటు పేదల చేత 150,000 రూపాయలు డిపాజిట్ కట్టించుకొని ఆ డిపాజిట్ కట్టినటువంటి ఇళ్లను పేదలకు ఇవ్వడానికి ఇంతకాలం ఆలస్యం చేయటం ఈ ప్రభుత్వ దుష్ట నీతి తప్ప మరొకటి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇళ్ళు కట్టిన, జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళ బాబు సొమ్ము, వాళ్ళ తాత సొమ్ము, వాళ్ళ మామ సొమ్ము కాదు, ఇది ప్రజల సొమ్ము. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు, పోలీసులు, లేదు ట్యాక్స్ పేయర్స్, రైతులు అందరూ కట్టే డబ్బు ప్రభుత్వ ఖజానాకి పోతే ఆ డబ్బు ద్వారా ప్రజలకు అవసరమైన సేవలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే చివరికి విద్యుత్తు, మంచినీరు, డ్రైనేజీ, అప్రోచ్ రోడ్లు పూర్తి చేసి పేదలకు ఇవ్వాల్సింది ఆయన అంతా కట్టి ఆలస్యం చేసి పాలు పొంగిచ్చారు. ఇవాళ పాలు పొంగిచ్చిన ఇళ్ళని ఈ ప్రభుత్వం దుష్ట బుద్ధితో ఇప్పుడున్న లబ్ధిదారులందరినీ కూడా పేర్లు తొలగించి వారి మనసులను పెట్టుకోవాలని ఒక కుతంత్రంతో వాటిని వాయిదా వేశారు. సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు ఇళ్ళు ఇవ్వాలని ఆందోళన ప్రారంభించింది. తెలుగుదేశం పార్టీ కూడా ఆందోళనలో భాగస్వాములు అయ్యింది. మంగళగిరిలో అయితే 2017లో పూర్తయినటువంటి ఇళ్ళు 3 సంవత్సరాలుగా లబ్ధిదారులకి పంచలేదు. మంగళగిరి 19వ తారీఖు లబ్ధిదారుల గృహప్రవేశాలకి తీసుకెళ్తాం. అలాగే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని అరెస్టులు చేసినా మా పోరాటం 100% విజయవంతమైంది. రాత్రి 7 గంటలకి గుంటూరు మున్సిపల్ కమిషన్తో పాటు అనేక మంది కమిషనర్లు ఇళ్ళు 20వ తారీఖు నుంచి పంపిణీ చేస్తామని ఉద్యమాన్ని విరమించమని చెప్పి వారు ప్రెస్ మీట్లు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి అన్ని చోట్ల చేయడానికి ముందుకొచ్చింది. కేవలం కాగితాలు ఇవ్వడం కాకుండా చంద్రబాబు గారు పాలు పొంగిస్తే వీళ్ళు కాగితాలు ఇచ్చేట్టు కాకుండా చంద్రబాబు గారి కాలంలో కట్టిన ఇళ్ళని వెంటనే వాళ్ళకి డ్రైనేజీ, మరుగుదొడ్లు, కరెంటు కనెక్షను, వాటర్ కనెక్షను, అప్రోచ్ రోడ్లకి డబ్బు కేటాయించి యుక్త ప్రాతిపదికన చేయకపోతే మా పోరాటాన్ని అరెస్టులతోటి ఆపలేరని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ అధికారం మీ జాగీర్ అనుకోబాకండి. మీకన్నా కొమ్మలు తిరిగిన వాళ్ళే అడ్రస్ లేకుండా గల్లంతైపోయారు. ఇలాంటి విచ్ఛిన్నకరమైన పనులు చేయడం ద్వారా 30 ఏళ్ళు అధికారం ఉండాలనుకుంటే 3 ఏళ్లకే ఇళ్ళకిపోతారని అది చంద్రబాబు గారిని గుర్తుపెట్టుకోవాలని కూడా సిపిఐ పార్టీగా హెచ్చరిస్తున్నాం.